అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజంగా డ్రగ్స్కి నేను వ్యతిరేకమే, ఎందుకంటే డ్రగ్స్ మహమ్మారి వల్ల ఈరోజు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారో సోషల్ మీడియాలో మనం చూసాం. వాట్సాప్లో మెసేజ్లు ఇస్తే డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది అంటే ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత భయభ్రాంతులు గురవుతారు. పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా కాలేజీకి పంపించాలన్నా ఏమైపోతారన్న ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు అనేటివి వాటిని సీక్రెట్గా విచారణ జరిపించి మూలాల నుంచి మరి క్షుణ్ణంగా తెలుసుకొని ఎవరైతే నిజమైన నేరస్తులో వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలే. కానీ ఈరోజు కొంతమంది సినిమా ఆర్టిస్టుల్ని పబ్లిసిటీ కోసం, టీఆర్పీ కోసం ఛానళ్లు కూడా అత్యుత్సాహాన్ని చూపొద్దండి. మానవతా దృక్పథంతో ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబాలుంటాయి, ఆడపిల్లలుంటారు. సో వాళ్ళకి పెళ్లిళ్ళు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు ఎందుకంటే సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది, ఒక రాయి మీరు వేస్తే అది పగిలిపోతుంది, రేపు అది తప్పు కాదని తెలిసినా అది మళ్ళీ మీరు నిర్మించి ఇవ్వలేరు. కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి సిట్ అధికారులు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి మరి నిజమైన నేరస్తులు ఎవరో, పెద్దవాళ్ళు ఎంత పెద్ద పొలిటికల్ పవర్ కానీ వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా సహకరిస్తాం.